ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు హోటల్ 97. నమస్తే, S9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులు మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ అనురాధ. విక్రయించిన వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ. పిల్ల కాలువలకు నీటిని వదిలి ఏదో టీఎంసీల నీళ్లు జిల్లాకు ఇచ్చినట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించడం సిగ్గుచేటన్న డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వాల్. ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించిన కోత్వాల్. డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుల పరిశీలనకు శ్రీకారం చుట్టిన అర్బన్ రెవెన్యూ సిబ్బంది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు 13 బృందాలను ఏర్పాటు చేశామన్న అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు. జడ్చర్లలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై తాము నిఘా పెట్టి వారిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అనురాధ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టి ఇందుకు కృషి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ, జడ్చర్లలో రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న కొండయ్య, వెంకటకృష్ణయ్య అనే వ్యక్తులను తాము అరెస్టు చేసి వారి దగ్గరున్న 670,000 విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై తాము టాస్క్ ఫోర్స్ బృందం నిఘా పెట్టి దాడులు నిర్వహించడంతో వారి నకిలీ గుట్టును బయటపెట్టామన్నారు. రైతులను మోసం చేసేలా వారికి నకిలీ విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు జడ్చర్ల పిఎస్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 98/2018 దాంట్లో ఇద్దరు అక్యూజ్డ్, ఒక అతను కొండయ్య, ఇంకొక ఆయన వెంకటకృష్ణయ్య. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటకృష్ణయ్య, వీళ్ళ మీద ఉన్న కేసు ఏంటంటే సెక్షన్ 420(7) ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అండ్ 19 ఆఫ్ ఏపీ సీడ్స్ యాక్ట్. వీళ్ళిద్దరు కూడా ఈ కొండయ్య అండ్ పర్చూరి వెంకటకృష్ణారావు, వీళ్ళిద్దరు కూడా జడ్చర్లలో నూతన్ సీడ్స్ అని ఒక షాప్ ఉంది కొండయ్యకి, దాంట్లో ఆయన కాటన్ సీడ్ అవన్నీ అమ్ముతాడు. అయితే మనకి టాస్క్ ఫోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే జడ్చర్ల పోలీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కలిసి రేడ్ చేయడం జరిగింది. జరిగితే ఈ కొండయ్య ఇంట్లో మరియు వెంకటకృష్ణారావు వాళ్ళ ఇంట్లో డేట్ అంటే ప్యాకింగ్ లేకుండా కుల్లాగా ఉన్న సీడ్స్, ఏం దాని మీద ప్యాకింగ్ కానీ బ్రాండ్ నేమ్ కానీ ఏం లేకుండా డేట్ ఎక్స్పైరీ అయిన సీడ్స్ 150,000 విలువవి. మళ్ళీ అవి కాక ఆల్రెడీ ప్యాకింగ్ ఉన్నాయి, సాయి దివ్య, సాయి వర్ష, గ్యాలక్సీ అని ప్యాకింగ్ ఉన్న వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటే ఆ ఎక్స్పైరీ డేట్ని ఎరేజ్ చేసేసి 2016-17 ఆ డేట్ దాన్ని ఇరేజ్ చేసేసి ఈ ఇయర్ కొత్త సీడ్ లాగా అమ్ముతున్నారు. దానిని ఇమ్మీడియట్గా మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు రేడ్ చేసి పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం అయింది. జడ్చర్ల రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో 3 రోజుల క్రితం హత్యకు గురైన తేజ నాయక్ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడైన లింగంను అరెస్టు చేశారు. విచారణ అనంతరం నిందితుడైన లింగంను ఎస్పీ అనురాధ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ వెల్లడించిన వివరాల ప్రకారం, రైల్వే క్వార్టర్స్లోని కాంట్రాక్టర్ దగ్గర తేజ నాయక్ లింగంను పనిచేస్తూ జీవనాన్ని గడిపేవారన్నారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టి వెళ్లిన తేజ నాయక్ 3 రోజుల క్రితం వీధుల్లోకి రాగా రాత్రి సమయంలో లింగం అనే వ్యక్తి అతని తలపై కర్రతో బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించిన తమ సిబ్బంది వేగవంతంగా ఛేదించడంతో నిందితుడు లింగంను అరెస్టు చేశాం. లింగంను రిమాండ్కు పంపిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అక్యూజ్డ్ లింగం ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అతను తేజ నాయక్ అనే అతన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇదేంటంటే జడ్చర్లలో రైల్వే క్వార్టర్స్ కడుతున్నారు. ఆ రైల్వే క్వార్టర్స్లో ఈ లింగం అనే అతను భాస్కర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే ఒక 2-3 మంత్స్ క్రితము లింగము ఏం చేసిండంటే, నేను ఇక్కడ వర్క్ చేయను అని చెప్పి తేజ నాయక్ను పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు.
తర్వాత 3 మంత్స్ నుంచి తేజ నాయక్ అక్కడ వర్క్ చేస్తున్నాడు. నెలకు 8,000 జీతం కూడా తీసుకుంటున్నాడు. మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ నేను నా పని నేనే చేసుకుంటా, నువ్వు వెళ్ళిపో అని అడిగిండు ఆ తేజ నాయక్ని. అంటే ఎందుకు నేనే చేసుకుంటాను, ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు మిడ్ నైట్ కట్టె తీసుకొని అతన్ని కొట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా అతను అక్కడ పడిపోయిండు, అన్కాన్షియస్ అయిపోయిండు. వాళ్ళ వైఫ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను ఇంటికి రాలేదని చెప్పి ఆ వర్క్ ప్లేస్కి వచ్చే వరకు ఇతను అన్కాన్షియస్గా పడి ఉన్నాడు. ఇమ్మీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసిండు. నెక్స్ట్ డే ఉస్మానీ హాస్పిటల్లో అతను చనిపోవడం జరిగింది. అయితే దాంట్లో మొత్తం కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసి ఇన్వెస్టిగేషన్ చేశారు జడ్చెల్ల సిఐ గారు అండ్ ఎస్ఐలు. చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎట్లా జరిగింది ఈ మర్డర్ అని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో లింగం ఎక్యూజ్డ్గా తేలింది. మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని 13 బృందాలతో నేటి నుండి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. మొదటి విడతగా 13 వార్డుల్లో దరఖాస్తుల పరిశీలనను చేపడుతున్నట్లు అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గతేడాది అర్బన్ పరిధిలో 10,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని తక్షణమే పరిశీలించవలసిన అధికారులు భూపక్షాలన్న బిజీగా నిమగ్నం కావడంతో వాటిని పెండింగ్లో పెట్టడం కారణంగా ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఎటకేలకు నేటి నుండి డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను షురూ చేశారు. వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు 13 బృందాలను నియమించి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే మొదటి విడతగా 13 వార్డులను ఎంపిక చేసిన అధికారులు ప్రతి వార్డు పరిధిలో వచ్చిన దరఖాస్తును పరిశీలించి సరైన పత్రాలను సేకరిస్తారు. విచారణ అధికారికి మున్సిపల్ ట్యాక్సీతో పాటు కరెంటు బిల్లు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు అందజేసిన వారినే అర్హులుగా గుర్తింపు. దరఖాస్తుదారులు విచారణ అధికారికి సరైన పత్రాలు అందజేయకపోతే వారిని అనర్హులుగా గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని ఎవరు దళారులను నమ్మొద్దంటూ అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. మా బృందాలకు దరఖాస్తుదారులు సహకరించి అడిగిన పత్రాలను సమర్పించాలని ఆయన కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో ఇంతవరకు జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా అధికారులు పకడ్బందీగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం అర్హులైన వారిని ఎంపిక చేసి వారి జాబితానే సిద్ధం చేస్తామని అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు అంటున్నారు. దళారుల మాటలు నమ్మి వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. విచారణ బృందాలకు సహకరించి తగిన పత్రాలు సమర్పించాలని ఆయన కోరారు. మహబూబ్నగర్ అర్బన్ మండలంలో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం, డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు కోసం సేకరించబడినటువంటి సుమారు 10,500 దరఖాస్తుల విచారణ కోసం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సుమారు 13 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ను ఇక్కడికి తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో విచారణ టీమ్స్ని, ఎంక్వైరీ టీమ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇవాళ మొదటి విడతగా 13 టీంలు 13 వార్డులలో విచారణకు వెళ్తున్నారు. తర్వాత మిగతా వార్డులకు కూడా ఈ వార్డులు 5 రోజులు మొదటి దశలో తీసుకున్నటువంటి వార్డులు కంప్లీట్ అయిన తర్వాత మిగతా దశల్లో కూడా మొత్తం 41 వార్డుల్లో కూడా వార్డుల వారిగా ఈ విచారణ అనేటటువంటి జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు, దరఖాస్తుదారులకు నేను ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, దయచేసి మీరు విచారణ అధికారి మీ ఇంటికి వచ్చే సమయానికల్లా మీ ఇంటికి సంబంధించినటువంటి మున్సిపల్ ట్యాక్స్ రసీదు, ఒకవేళ మీరు కిరాయకు ఉన్నటువంటి ఇంట్లోకి సంబంధించిందైనా కూడా ఇంటి యజమానికి సంబంధించినటువంటి మున్సిపల్ ట్యాక్స్ రసీదు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత మీ కుటుంబ సభ్యుల అందరి యొక్క ఆధార్ కార్డు పత్రాలు, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే విచారణ అధికారి త్వరగా విచారణ పూర్తి చేయడానికి సులభతరం అవుతుంది. అదే సందర్భం లోపల దరఖాస్తుదారులకందరికీ ఒక విన్నపం ఏమిటంటే, మధ్యదళాదారులను కానీ లేకుంటే పైరవీకారులను కానీ మేము డబుల్ బెడ్రూమ్లు మేము శాంక్షన్ చేయించి ఇస్తామనేటటువంటి ప్రలోభాలకు మిమ్మల్ని గురిచేసి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమానికి ఎవరైనా ఒడిగడితే కనుక వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులందరూ కూడా విచారణ నిష్పక్షపాతంగా చేస్తాం. తర్వాత కేటాయింపు అనేటటువంటిది కూడా కేవలం లాటరీ పద్ధతిలోనే జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎవరు కూడా మీకు మేము డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయిస్తాము అనేటటువంటిది ఏదైతే చేస్తారో అది ఖచ్చితంగా మోసపూరితమే. కాబట్టి అటువంటి వదంతులను కానీ అటువంటి వాళ్ళను కానీ మీ దగ్గరికి రానియొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ విచారణ 20 నుంచి 8 రోజుల వరకు ఇది మేము ప్రాథమికంగా 20వ తారీఖు వరకని డెడ్ లైన్ పెట్టుకున్నాము. అయితే విచారణలో భాగంగా రోజు కనీసం 50 అప్లికేషన్స్, 50 మంది లబ్ధిదారులన్న విచారణ చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం.
అయితే లబ్ధిదారుల ఇచ్చేటటువంటి సహకారం అంటే వాళ్ళు మేము మా అధికారులు వెళ్ళిన సమయానికి వాళ్ళు ఇంటి దగ్గర ఉండడము, తర్వాత అవసరమైనటువంటి పత్రాలను అన్నింటిని వాళ్ళు అందజేయడం, వీటన్నిటిపైన కూడా విచారణ సమయం అనేటటువంటిది కొంత ఆధారం పడుతుంది. ఇంకొక 4-5 రోజులు ఎక్కువైనా సరే కూడా మా విచారణ అధికారులకు అందరికీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా పత్రాలు సమీకరించకుండా లబ్ధిదారునికి సంబంధించినటువంటి మున్సిపల్ ట్యాక్స్ రసీదు కానీ ఆధార్ పత్రాలు కానీ సమీకరించకుండా ఎంక్వైరీ చేయొద్దని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులు కూడా వాటిని వీలైనంత త్వరగా వాటిని మీరు సిద్ధంగా ఉంచుకుంటే మాకు ఎంక్వైరీకి ఇంకా టైం తక్కువగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, 13 వార్డులలో 13 టీంలు అన్నారు కదా, ఒక టీంలో ఎంతమంది? ఒక గిరిధారు, ఒక విఆర్ఓ ఉంటారు ఒక్కొక్క టీంలో. వాళ్ళకు తోడుగా ఇంకా కొంతమంది విఆర్ఎస్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. విచారణ అనేటటువంటిది నిష్పక్షపాతంగానే జరుగుతుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మున్సిపల్ కౌన్సిలర్స్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దయచేసి అయితే ఇవాళ మొత్తం టోటల్గా ఇవాళ ఏ లబ్ధిదారులకైతే మేము విచారణకు వెళుతున్నామో వాళ్ళకందరికీ కూడా సంక్షిప్త సందేశాలు రాత్రి పంపించడం, మొత్తం లబ్ధిదారులకు మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు మాకు ఫోన్లు చేస్తున్నారు కూడా, ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. తదుపరి ఫేజ్లో వెళ్ళేటటువంటి లబ్ధిదారులకు కూడా మేము ఇదే రకంగా సంక్షిప్త సందేశాలు, మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళనే రాలేదు అని ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. జిల్లాలోని పిల్ల కాలువలకు నీటిని వదిలి జిల్లాకు కొన్ని టీఎంసీల నీటిని ఇచ్చామని మంత్రి హరీష్ రావు చెప్పడం సిగ్గుచేటని డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల కోత్వాల్ ఎద్దేవా చేశారు. ఒక పక్క మంత్రి కేటీఆర్ వచ్చి లేనిపోని హామీలు ఇస్తారు, 2 రోజుల తర్వాత హరీష్ రావు వచ్చి ఇంకో హామీలు ఇవ్వడం చూస్తుంటే ఇది మంత్రుల పర్యటన కాదని, కేవలం బావోబామర్దుల మధ్య పోటీయేనని కోత్వాల్ విమర్శించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల కోత్వాల్ మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ల మధ్య నెలకొన్న పోటీతోనే వారిద్దరు జిల్లాకు వచ్చి లేనిపోని హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. మంత్రుల తరహాలో జిల్లాకు వస్తే వారి పనితీరులో మార్పు ఉండేదని, కానీ అలా కాకుండా పోటీతోనే వస్తున్నారనే విషయాన్ని జిల్లా ప్రజలే స్వయంగా గుర్తించారని కోత్వాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు వెంటనే బిల్లులు చెల్లించి పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మీరు బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్కు చెందిన వాహనాన్ని ఫైనాన్స్ వాళ్ళు జప్తు చేయడంతో ప్రస్తుతం ప్రాజెక్టు పనులు ఆగిపోయినా వాటిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించినవేనని, మీరు కొత్తగా చేసింది ఏమీ లేదంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 70 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ అనుభవం లేని ఆరోపణలు చేయడం, ఇక పిల్ల కాలువలకు నీటిని వదిలి టీఎంసీల నీళ్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్న హరీష్ రావు మాకు కళ్ళు మండుతున్నాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్న మంత్రులకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వచ్చేది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఆయన అన్నారు. అంటే ఈ వారం 10 రోజుల్లో ఈ జిల్లాలో కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు పోటీపడి పర్యటనలు చేస్తున్నారు. కేటీఆర్ రాగానే మళ్ళీ 2-3 రోజులకు సేమ్ ప్లేస్లో మళ్ళీ హరీష్ రావు రావడము, హరీష్ రావు ముందు వస్తే కేటీఆర్ తర్వాత రావడము, ఇది కేవలము బావామడుల ఆడడం తప్ప, పోటీతత్వం తప్ప ఈ జిల్లా అభివృద్ధి చేయడానికి రావడం లేదు. వాళ్ళు ఏ మంత్రి అయినా సరే జిల్లాకు వచ్చినప్పుడు గత 4 ఏళ్ళకి మాట్లాడిన మాటలు ఒకటే మాట వాళ్ళది, హరీష్ రావు వస్తే అదే పాట అదే మాట అదే పాట, కేటీఆర్ వచ్చిన అదే పాట అదే పాట. 2 రోజుల క్రితం కేటీఆర్ గారు మునుపర్తిలో వచ్చి పెద్ద ఎత్తున జనం సమీకరించి కేవలం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకొని ఈ ఆ బచ్చ కేటీఆర్ బచ్చనేమో దాదాపు గారు 70 ఏళ్ళ రాయికలు మాట్లాడిపోయిండు, నెహ్రూ గారి గురించి, తర్వాత ఇందిరాగాంధీ గురించి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గురించి మాట్లాడిపోయిండు. ఇంకా అది భరించలేక మళ్ళీ హరీష్ రావు నిన్న వచ్చిండు. వచ్చి మామూలుగా చిన్నతనంలో ఏం చేస్తున్నట్టే చెర్లకెళ్ళి నీళ్ళు కింద పారే అంటే కాళ్ళకెళ్ళి పంపించిన తర్వాత పెద్ద మంది నీళ్ళు ఎక్కువైతే కాలుతోటి ఇట్లా వండి అంటే కాలుతోటి ఇది చేసేసి చిన్న చిన్న పిల్లకాయలు చేసి ఇంకో మడికి నీళ్ళు పారిస్తుంది. ఆ పద్ధతిలో ఈరోజు
ఓ చిన్న పిల్లకాయలో కూడా నీళ్ళు మళ్ళించి మేము మహిమల జిల్లాకు ఇన్ని టీఎంసీలు నీళ్ళు ఇచ్చినాం. మా తప్ప ఎవరు చేయలేదు. అసలు మేము నీళ్ళు ఇస్తుంటే కాంగ్రెస్ కళ్ళు మండుతున్నాయి. ప్రజలకు మంచినీళ్ళు సాగు తాగునీకి సంబంధించి మేము చేస్తున్నాం, కాంగ్రెస్ కళ్ళు మండుతుందని చెప్పి ఆయన మాట్లాడుకోవడం, ఇది ఇని మహిమ ప్రజలకు కూడా ప్రజలకు తర్వాత వేరే సమాజం తెలంగాణ సమాజాన్ని కూడా విసిగేస్తుంది. నిజంగానే మీకు ఆ సిన్సియారిటీ ఉంటే, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే, హరీష్ రావు గారు పర్యటించిన ఓసారి క్యాలెండర్ చూసుకుంటే ఈసారి జిల్లాకు ఎన్నిసార్లు పర్యటించారు, బడ్జెట్లో మీరు కేటాయించిన నిధులన్నీ మీరు కట్ చేసిన నిధులన్నీ, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క చుక్క నీరైనా వాళ్ళు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చిండ్రా, లేకపోతే కొత్తగా వాళ్ళు ఏదైనా అటువంటి కార్యక్రమం చేసిందా? 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మహిళల్లో చైతన్యం తీసుకొస్తామని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బెక్కరి అనిత అన్నారు. పార్టీ మహిళా విభాగంలో ఉపాధ్యక్షులుగా రేణుక, ప్రధాన కార్యదర్శిగా వరలక్ష్మిలను నియమిస్తూ వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా బెక్కరి అనిత మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక్క మహిళకు చోటు లేకపోవడం విచారకరణమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మహిళలతో సైనికుల పనిచేస్తామన్నారు. మహిళా విభాగాన్ని బలోపేతం చేసి గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే విస్తృతంగా పర్యటిస్తామని బెక్కరి అనిత అన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగంలో ఉపాధ్యక్షురాలుగా రేణుకకి ఇచ్చాము. జనరల్ సెక్రటరీగా వరలక్ష్మికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాము. మేమందరం కలిసి మహిళా విభాగాన్ని గట్టిగా చేసుకుంటూ 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తేవడానికి మా వంతు మేము కృషి చేస్తాము. ఇంకొకటి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక మహిళా మంత్రి లేదు, కనీసం డిస్ట్రిక్ట్కి మహిళా ప్రెసిడెంట్, మహిళా విభాగం అనేదే లేదు. మహిళలు అంటే ఒక కవిత తప్ప గవర్నమెంట్లో ఇంకెవ్వరు. టీఆర్ఎస్ పార్టీలో కవిత తప్ప ఇంకెవ్వరు. మహిళలు లేరేమో అని అనిపిస్తుంది. మరి ఆయనకు మిగతా వాళ్ళు మహిళల్లాగా కనిపిస్తున్నారో లేదో కానీ మేము మా కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగము ఎంత గట్టిగా అవుతుందో ఇంకా ఫ్యూచర్లో మీరు చూస్తారు. 2019లో మేము ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చే వరకు మేము అందరం ఒక సైనికుల్లాగా పనిచేస్తాము. మా మహిళా శక్తి ఏందో మేము చూపిస్తామని. ముసాపేట మండలం జానంపేట గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ చిన్నమ్మ టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అర్ణ సమక్షంలో హైదరాబాద్లోని తన నివాసంలో పలువురు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాలను అధికార పార్టీ నిర్లక్ష్యం చేయడం కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని డోకూరు పవన్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అర్ణ మాట్లాడుతూ 4 ఏళ్లలో ప్రజలకు సేవలు అందించడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలం కావడంతో తమ పార్టీలోకి వలసలు పెరిగాయన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ డోకూరు పవన్ కుమార్ రెడ్డికే వస్తుందని, అతని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డోకూరు పవన్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పెద్ద ఎత్తున గట్టిగా వాళ్ళు పోటీ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళ పార్టీ వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పోవడం వల్ల మనకు నష్టం జరిగింది. 3 పార్టీలు సమానంగా పోటీ ఇచ్చినట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉండేది. మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉంది కోల్పోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ ఎవరైతే టీఆర్ఎస్లో పోయినో వాళ్ళంతా కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఈరోజు చూస్తూ ఉన్నారు. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి ఎవరికైతే నియోజకవర్గంలో మళ్ళీ ఖచ్చితంగా పవన్ కుమార్ రెడ్డి అక్కడ క్యాండిడేట్గా ఉంటాడు. ఎవరెన్ని రకాల అపోహలు సృష్టించినా ఏ రకమైనటువంటి ప్రచారాలు చేసినా దాన్ని మీరు ఎవరు కూడా పరిగణనలోకి తీసుకోవద్దు. ఖచ్చితంగా లాస్ట్ టైం కొద్ది మెజార్టీతో ఓడిపోయింది పవన్. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువ నాయకత్వానికి అందులా కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పైకి వచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపిస్తూ కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీ అన్ని కూడా పరిశీలిస్తూ ఉంది. కాబట్టి కొన్ని రోజులు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో పోయి కాంట్రాక్టులు చేసుకొచ్చుకొని, లేకపోతే ఇంకో దగ్గర పోయి అన్ని వ్యాపారాలు చేసుకొచ్చుకొని ఎలక్షన్లు అప్పుడు ఒకటి మాత్రం మాకు టికెట్ అని తిరిగేటోళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం కూడా పరిగణనలోకి తీసుకోదు.
అటువంటి విషయాలన్నీ మీరు మేము పోయినసారి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కృషి చేసిన వాళ్ళు, ఇప్పుడు మేము పార్టీలో చేస్తాం టికెట్ తెచ్చుకున్నకుందా తయారై, ఇవన్నీ కూడా కొంత రాజకీయాల్లో అది ఇది చేయడానికి పనికొస్తాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ పన్నే గుట్టలో భాగమే. టీఆర్ఎస్ పార్టీ మన పార్టీలో మనకు చీల్చ తీసుకొచ్చి మళ్ళా గెలవడానికి చేసేటటువంటి కుట్రలు మనం అందరం కూడా గమనించుకోవాలి. అవన్నీ ఏవి కూడా వర్కౌట్ కావు. కేవలం మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి పవన్ కుమార్ ఉంటాడు, పిసిసి ప్రెసిడెంట్ కూడా విషయాలు తెలుసు, ఇన్ఛార్జ్ కూడా తెలుసు, అన్నీ పరిగణలోకి తీసుకొని మరి అక్కడ పవన్ కుమార్కి 100% టికెట్ వస్తుంది, దానికి ఎలాంటి అపనమ్మకం ఉండాల్సినటువంటి అవసరం లేదు కార్యకర్తల్లో. 35,000 కోట్లతో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అటవీశాఖ అనుమతులు రావడం మన జిల్లాకే శుభ సూచకమని టీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు శివకుమార్ అన్నారు. అటవీ అనుమతుల మంజూరు సందర్భంగా స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్ని సకాలంలో పూర్తి చేసేందుకు తమ సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. కేంద్ర పరంగా అటవీ అనుమతుల కోసం నేతలు ఢిల్లీకి వెళ్లి అనుమతులు సాధించారని, దీంతో ప్రాజెక్టు పనుల్ని సకాలంలో పూర్తి చేసి జిల్లాను శస్యశామలం చేయడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో నేతలు బెక్కం జనార్దన్, ఇంతియాజ్, కోట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జితేందర్ రెడ్డి గారి నాయకత్వం, ₹32,500 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 500 ఎకరాల కొరకని క్లియరెన్స్ ఇవ్వడము, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ యొక్క క్లియరెన్స్ ఇచ్చినందుకు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు హర్షవర్ధన్ గారికి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకని గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంతో శ్రమపడి వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని పాటిమిడిపల్లి గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉదయం 11 కేవీ విద్యుత్ పోల్పై మైపాల్ అనే వ్యక్తి ఎల్సీ కేబుల్ పనిచేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ రావడంతో అతని షాక్ గురై అక్కడే తీగలపై వేలాడడంతో గ్రామస్తులు హుటాహుటిన విద్యుత్ను నిలిపివేసి అతన్ని తీగల మీద నుండి కిందకు దించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని గమనించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం అతన్ని తాండూరు ఆసుపత్రికి తరలించారు. అయితే బాబా కొంచెం
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పరిధిలోని అంగడి రైచూర్లో దర్గా ఉత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు 4 గ్రామాల నుండి గ్రంథాలను తీసుకొచ్చిన ప్రజలు వాటి ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి దర్గాన్ని దర్శించుకుంటున్నారు. సుమారు 5 రోజుల పాటు నిర్వహించే ఈ దర్గా ఉత్సవాలను మొదటి రోజు కన్నుల పండుగగా నిర్వహించారు. దర్గా ప్రత్యేకతను చాటుతూ మత పెద్దలు చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సామె లేంగ నిజాం చలో మీరు జాయి సామె ఎస్ 9 ఇది న్యూస్ 5 అరే ఇద్దరు దిగోజీ పోలీస్ హెడ్ క్వార్టర్లో వాహనాలు నిలిపేందుకు 150,000తో నూతనంగా నిర్మించిన షెడ్డును జిల్లా ఎస్పీ అనురాధ ప్రారంభించారు. సిబ్బంది వాహనాలకు రక్షణగా ఉండేందుకు షెడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అనురాధ వెల్లడించారు. నూతనంగా నిర్మించిన షెడ్ను సిబ్బంది సద్వినియోగం చేసుకుని రాణించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిపోయే వారి కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ఎస్పీ అనురాధ ప్రారంభించి ముందుగా ఆ నీటిని ఎస్పీ తాగారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకొని కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని చిట్లపల్లి ఉర్సు ఉత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చే ప్రజల దాహం తీర్చేందుకు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐ శంకర్, ఎస్ఐ సతీష్లు ప్రారంభించారు. ముందుగా అక్కడ ఉన్న వారికి నీటిని అందించి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐ శంకర్ మాట్లాడుతూ జాతరను దృష్టిలో పెట్టుకుని ప్రజల దహర్తి కోసం ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు గుల్షన్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరణమన్నారు. ఉర్సు ఉత్సవాలకు వచ్చే ప్రజలందరూ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మస్జిద్ ఇత్తిహాద్ ముస్లిమీన్ కి జానిబ్ సే యహాన్ పే ఠండా పానీ కా ఇంతజామ్ కరే హై. ఇన్షాల్లా ఆయిందా ఆనే వాలే సాల్ మే భీ ఇసీ తరహా సే జగహ్ జగహ్ ఠండే పానీ కా ఇంతజామ్ కరేంగే మస్జిద్ ఇత్తిహాద్ ముస్లిమీన్ కి జానిబ్ సే. మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో ఎక్కడ చూసినా తాగునీటి లీకేజీలే కనిపిస్తున్నాయి. లీకేజీల కారణంగా తాగునీరంతా రోడ్లపై పారుతూ ఆ నీరంతా కలుషితం అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గత కొద్ది రోజులుగా పట్టణంలో లీకేజీల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆశలకు భయభ్రాంతులకు గురి చేసి వారికి రావాల్సిన ఆదాయాన్ని వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు మెరుగైన సేవలను అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆదాయాన్ని బట్టి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తుండడంతో పట్టణవాసులు చాలామంది అభివృద్ధి కోసం తమ పన్నుల్ని చెల్లిస్తున్నారు. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ఆదాయంపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టడం లేదు.
ఇక వేసవి ఎండల తీవ్రతరం కావడంతో పట్టణవాసులు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని నీతులు చెబుతున్న మున్సిపల్ అధికారులు ఉన్న నీటిని లీకేజీలు లేకుండా సరఫరా చేయలేకపోతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా తాగునీటి లీకేజీలే కనిపిస్తున్నాయి. బాయమ్మ తోట దగ్గర రహదారిపై నీరంతా లీక్ అయి రోడ్డుపై పారుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దాదాపు 6 నెలలుగా ఇక్కడ నిత్యం లీకేజీ అవుతున్నా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో పాటు టీచర్స్ కాలనీ, శాషాబ్గుట్ట, పాతపాలమూర్ ప్రాంతాలకే కాకుండా విలీన గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొంది. నీటి కోసం కోట్లు వేచిస్తుంటే వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అధికారులు లీకేజీల పాలు చేసి చోద్యం చూస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. వేసవి ఎండలు ఎక్కువ అవడంతో నీటిని సక్రమంగా సరఫరా చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా కోట్లు వెచ్చించి పట్టణాన్ని తీసుకొచ్చిన తాగునీరు వృధాగా లీకేజీల పాలవుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులు మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ అనురాధ. విక్రయించిన వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ. పిల్ల కాలువలకు నీటిని వదిలి ఏదో టీఎంసీల నీళ్లు జిల్లాకు ఇచ్చినట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించడం సిగ్గుచేటన్న డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వాల్. ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించిన కోత్వాల్. డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుల పరిశీలనకు శ్రీకారం చుట్టిన అర్బన్ రెవెన్యూ సిబ్బంది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు 13 బృందాలను ఏర్పాటు చేశామన్న అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు. ఈవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు హోటల్ 927.